मील कल रोड पैन आप फोन वस्तम हाई फ्रेंड्स वेलकम टू तेलुगु ट्रक ट्रावलर नेनु विजयगन इंतकुमुंदु वीडियोलो मन हैदराबाद नुंचि लोड चेसुकोनि दारी मध्यलो वरकु अयिते वच्चेसिन अक्कड दाकैते आ वीडियो उंदि ई वीडियो वच्चेसि मनकु अन्लोडिंग वरकु अयिते उंटादि का मन चानल कोरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोनि सपोर्ट अयिते तेलियजेयंडि आ वीडियोलोकि अयिते वेल्लिपोदां పైపుల బండిది వెనకాల యాక్సిల్ ది టైర్ రెండు కూడా పగిలిపోయినా చూడండి మనం పంచర్ అయినప్పుడు చూసుకోకుండా అలాగే రన్నింగ్ చేసినట్లయితే ఇంకొక టైర్ కూడా హీట్ అయిపోయి మొత్తం పగిలిపోయి ఈ విధంగా కింద కూర్చోవడం జరుగుతుంది ఇంకా మనం అట్లే పోయినామంటే ముందు కూడా టైర్లన్నీ పగిలిపి బండి అంతా కూడా కింద కూర్చొని అవసరం అయితే పల్టి కూడా పడిపోతుంది మన ఆంధ్రాబన్ లో అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి రోడ్ పైన అయితే ఆపేసుకున్నాడు అన్న ఏదో ప్రాబ్లం వచ్చినట్టు ఉంది ఏదో ప్రాబ్లం రాకపోతే రోడ్ పైన ఇట్లా అడ్డంగా అయితే ఆపరు ఎందుకంటే వెనకాల వచ్చే వెహికల్స్ వాళ్ళు రోడ్ పైన ఇట్లా వెహికల్ ఉంటే చాలా వరకు యాక్సిడెంట్ అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఎంతవరకు పక్కకి పెట్టుకుంటారు ఒరిస్సా స్టేట్ లో సైజర్ కంపెనీకి సంబంధించిన ట్రైలర్లు అయితే చాలా కనిపిస్తాయి ఇలా లోడ్ పైన ఉన్నటువంటి త్రిపాల్ గాని అవన్నీ కూడా బ్లూ కలర్ లోనే ఉంటాయి అలా బండ్లు కూడా బ్లూ కలరే ఎక్కువ వేస్తూ ఉంటారు ఎందుకంటే ఎన్ని వెహికల్స్ కొత్త తీసుకున్నప్పుడు కూడా ఎప్పుడు అదే కలర్ ఉంటుంది వాళ్ళ బండ్లకి అయితే టిఎస్ బాబాయ్ టిఎస్ బండి ఏపీ బండి మన ఏపీకి సంబంధించినటువంటి బండ్లు రెండు కూడా ట్రైలర్ కనిపిస్తున్నటువంటి రైట్ సైడ్ లో ఇలా బండ్లు అన్ని కూడా కలిసిపోతుంటారు చాలా వరకు ఒరిస్సాలో ఎందుకంటే ఎక్కువగా ఘాట్ రోడ్ లాగా దొంగల ప్రభావం అయితే చాలా ఉంటుంది మన సింగిల్ వెళ్ళినట్లయితే బండికి అడ్డంగా బైకులు అట్లా పెట్టేసి ఫోన్లు కానీ ఇంకా బండ్లు ఏమైనా డబ్బులు కానీ లాగేసుకుని ఇట్లాంటివి అయితే చేస్తుంటారు కాబట్టి చాలా వరకు కలిసి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇండియాలో ఒరిస్సా కలకత్తా రాష్ట్రాల్లో దుర్గామాత నవరాత్రుల టైంలో అయితే ఎక్కువగా ఈ విధంగా డెకరేషన్ చేస్తూ ఉంటారు చాలా వరకు రోడ్లు అన్ని కూడా బ్లాక్ చేస్తూ ఉంటారు మనం వైట్ రోడ్లు వేసుకొచ్చినట్లయితే బండ్లు అనేవి పాస్ కావు ఇంకొక దగ్గర అయితే అడ్డంగా ఇంకా దుర్గమాత మండపాలు ఇవన్నీ కూడా పెడతా ఉంటారు అప్పుడు పెద్ద వెహికల్స్ అన్ని కూడా వేరే రూట్ లో మళ్లిస్తారు చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఉంటది ముందు రోడ్ ని బాగా గమనించండి పైన లైటింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు మండపం చాలా దూరంలో ఉన్నట్టుంది ఇక్కడ నుంచి మొదలు పెడితే అవసరమైతే హాఫ్ కిలోమీటర్ దాకా కూడా ఈ లైటింగ్ అనేది వేస్తారు మనం ఓడిసి వెహికల్స్ వచ్చినప్పుడు చాలా పెద్ద ఇబ్బంది అయితే అనిపిస్తుంది చూసారు కదా మనం హైట్ లోడ్ వేసుకోవచ్చు అసలు బండి అనేది పాస్ కావు ఈ నవరాత్రుల టైంలో ఒరిస్సాకు కలకత్తాకు వెళ్ళకపోవడం మంచిది ఒకవేళ వెళ్ళినా గానీ కనుక్కొని వెళ్ళాలి చిన్న చిన్న ఊర్లు ఉంటే అసలు వెళ్ళకపోవడం మంచిది చాలా వరకు ఇట్లా ఉంటాయి కాబట్టి చెప్తా ఉన్నాను నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డా వీటి వల్ల పోయినసారి అయితే ఇంకా చాలా ఘోరంగా ఉండే ఫ్రెండ్స్ ఐసీసీ క్రికెట్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అయినాయి కదా మీకు ఒక మంచి గేమ్ గురించి చెప్పబోతున్నాను అదే మోస్ట్ బెట్ ఈ మోస్ట్ బెట్ సైట్ లో చాలా రకాల గేమ్స్ ఉంటాయి ఇందులో అందర్ బారు జెడ్ ఎక్స్ ఏవేట్లాంటి గేమ్స్ ఉంటాయి ఈ గేమ్స్ ఆడుతూ మనం ఈజీగా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో మనం ఇంకా లైవ్ గేమ్స్ కూడా మనం చూస్తే అయితే ఇందులో అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో మనం ఎర్న్ చేసుకున్న అమౌంట్ అయితే చాలా ఈజీగా మనం విత్డ్రా కూడా అయితే చేసుకోవచ్చు మన ఫస్ట్ డిపాజిట్ పైన అయితే చాలా వరకు అయితే బోనస్ కూడా వస్తుంది ఒకవేళ మనం రాంగ్ ప్రిడిక్షన్ ఏమైనా చేసినట్లయితే మన అమౌంట్ అనేది మనకు రిటర్న్ కూడా వచ్చేస్తుంది చాలా ఈజీగా ఎర్న్ చేసుకున్న అమౌంట్ ని ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా ఈజీగా అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఈ మోస్ట్ బెట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అండ్రోసల్ గారు అయితే ఉన్నారు ఇందులో చాలా రకాల ప్రైజెస్ అయితే వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇక్కడ స్క్రీన్ పైన ప్రోమో కోడ్ కనిపిస్తుంది దాన్ని మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ టైం అయితే బోనస్ అయితే వస్తుంది ఈ సైట్ లో మనకు 24/7 అయితే కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మోస్ట్ బెట్ అనే సైట్ లైసెన్స్ కలిగినటువంటి ట్రస్టెడ్ గేమింగ్ ప్లాట్ఫామ్ కింద లింక్ అయితే ఇచ్చారు డిస్క్రిప్షన్ లో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని గేమ్ అయితే ఆడండి హైదరాబాద్ నుంచి ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఇద్దరం ఉంటే చాలా ఫ్రీగా అయితే ఉంటుంది ఒక్కరు డ్రైవ్ లాంగ్ జర్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకోసం ఎక్కువ లాంగ్ జర్నీ చేసే వాళ్ళు డబల్ డ్రైవర్ని అయితే పెట్టుకుంటూ ఉంటారు ఒకప్పుడు అయితే ప్రతి వెహికల్ కు డబల్ డ్రైవర్ ఉండేది ఈ మధ్య కాలంలో వెహికల్స్ యొక్క అన్ని కిరాయిలు తగ్గిపోవడం ఇన్సూరెన్స్లు అన్ని కూడా పెరగడం ఆర్టీఓల దగ్గర కూడా కేసులు ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల వెహికల్స్ ని మెయింటైన్ చేయడం చాలా ఎక్కువ అయిపోయింది అందుకోసం ఎవరు కూడా ఆ డబల్ డ్రైవర్ని అయితే పెట్టట్లేదు హాయ్ ఫ్రెండ్స్ వీడు ఆయన అంగి చూడు పాపం ఎట్లయిందో చాలా రోజులైంది వచ్చి స్నానం లేదు అంత ఉప్పు పోయింది అంగి ఏమరా ఉప్పు పోయింది అక్కడ అక్కడ బండి పెట్టేసినాం అక్కడ ఉంది మా వెహికల్ ఇక్కడ తినడానికి వచ్చినాం ఏం తింటావురా చిన్న పాష అంగి అంగి ఏందిరా ఎట్లయింది స్నానం చేయవారా సాల్ట్ ఎక్కువ తింటాం సాల్ట్ ఎక్కువైందా నీకు బాడీలో మన ట్రిప్ అనేది చాలా లాంగ్ ఉన్నప్పుడు ఇలా రోడ్ల పక్కలో అప్పుడప్పుడు అయితే నదులు కనిపిస్తూ ఉంటాయి కదా నదుల్లో పక్కలోకి వెళ్ళి అట్లా స్నానాలు చేసుకుని బట్టలు ఉతుకుంటే బాగుండి అనిపిస్తుంది కొంతమంది లారీ డ్రైవర్లు కూడా ఇక్కడ ప్లేస్ లో ఇట్లాంటి ప్లేస్ లో ఆపుకొని బట్టలు ఉతుకుని ఇంకా గిన్నెలు కడిగేసుకొని వంట కార్యక్రమం కూడా చేసుకుంటారు కాకపోతే మనం సింగల్ గా ఉన్నప్పుడు అయితే ఇట్లాంటి ప్లేస్ లో అయితే వెళ్ళకూడదు ఎక్కువ బండ్లు ఆపినట్లయితే మనం కూడా ఆపుకుని అట్లయితే వెళ్ళి స్నానాలు ఇట్లా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కొత్త ఏరియా కాబట్టి ఇక్కడ జనాలు ఎట్లా ఉంటారనేది మనకు కూడా తెలియదు కాబట్టి కొత్త ఏరియాలో ఇక్కడ బండి ఆపి ఇట్లాంటివి అయితే ఎక్కువ మనం ఉండొద్దు రోడ్ల మీద తిరుగుడు అట్లాంటిది ట్రాలీ మీద ఏం వస్తుందా సన్సెట్ అయిపోయింది కదా
దారి మధ్యలో ఒక చిన్న కుళాయి కనిపిస్తుంది. అలా నల్ల దగ్గర ఆపేసి ఇక్కడ గిన్నెలు కడుక్కోవడం, ఇంకా బండ్లు కూడా వాటర్ తీసుకోవడం ఇట్లాంటివి అయితే చేస్తాను. దారిలో అక్కడిక్కడ కొన్ని జాగాలు ఉంటాయి, వాటర్ ఉన్నటువంటి జాగాలు, అవి గుర్తుపెట్టుకోవాలి. మనం రెగ్యులర్గా వస్తుంటాం కాబట్టి ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఆపేసుకొని నీళ్ళు తీసుకోవాలి. లేకపోతే మనం మన ఏరియాలు దొరికినట్టు వాటర్ ఎక్కడంటే అక్కడ దొరకవు. దీనికోసం గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఖచ్చితంగా నైట్ టైంలో సరైన కానీ వాటర్ పట్టించుకొని వెళ్తాము. మనం బండి వెళ్ళే టైంలో గమ్యానికి అనుకున్న టైం చేరుకోవడం అనుకోవద్దు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఆగిపోవచ్చు, రోడ్డు పైన మళ్ళీ యాక్సిడెంట్ అయినా కానీ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది ఒక్కోసారి. అప్పుడు 2 రోజులు కూడా అక్కడనే పడుకోవాల్సి వస్తుంది. ఇంకా కొన్నిసార్లు మన బండి ట్రబుల్ చేయొచ్చు, అప్పుడు కూడా మనం 2 రోజులు అక్కడనే ఉంటాం కాబట్టి మనం ఉన్న జాగాలనే వాటర్ ఉండకపోవచ్చు. అట్లాంటి టైంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకోసం వాటర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని బండి తోలాలన్నట్టు. బలంగీర్ అనే ఊరికి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఒక దాబా కనిపించింది. దాబా చూడండి, లైటింగ్ అయితే చాలా తక్కువ ఉన్నది. ఇది మొత్తం కూడా ఒక అడవి ప్రాంతంలో అయితే ఉన్నది. చూడడానికి కూడా చాలా భయంకరంగా అయితే అనిపిస్తూ ఉన్నది. ఈ దాబా ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు మొత్తం కూడా క్లోజ్ ఉండే ఈ దాబా హోటల్ అంతా కూడా అయితే మళ్ళీ ఓపెన్ చేసారు. అండాబజ్జీ ఆర్డర్ ఇస్తే చాలా తక్కువ అయితే తీసుకొచ్చారు. 2 రోటీస్ కూడా ఉన్నాయి. దీంట్లో ఒక కొంతవరకు టమాటా చట్నీ అయితే తీసుకొచ్చారు. చాలా తక్కువ అనిపిస్తూ ఉంది. ఇది మాకేం సరిపోదు, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సిందే. సంగులకి దగ్గర దగ్గరలో ఉన్నాం. నా బండి దాబాలో ఆఫర్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బండి అయితే కడుకోవాలి, నెక్స్ట్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా అక్కడ పక్కన వెళ్తాను. చాలా పెద్దగా ఉన్నది దాబా అయితే. ఇక్కడ బట్టలు కూడా వచ్చేస్తా ఉన్నాం. ఇంకా స్నానం చేయకపోయిన దగ్గర దగ్గర హైదరాబాద్లో ఉన్నప్పుడే చేస్తాము. ఈరోజు ఇక్కడ నెక్స్ట్ దాబా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ చేస్తాము. ఈ రోడ్లో దాబాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. మనకు చెన్నై బెంగళూరు ఆ రోడ్లో ఉన్నట్టు అయితే ఉండవు. చాలా మంది దసరా పండుగ అయితే లారీలో పూజలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో చేస్తూ ఉంటారు. మనకు ఆ పరిస్థితి అయితే లేకుంటే మనం ఎందుకంటే ఇంటి దగ్గర లేం కాబట్టి ఆ రోడ్ల పైన ఏమంటే ఆ బండి కడుక్కొని దారిలో వెళ్ళేటప్పుడు ఏమైనా గుడి కనిపిస్తే అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించేసి అట్లా పూజ చేయడమే. ఉబ్బరిస్తుంది, చాలా హీట్ ఉంది కాబట్టి ఏసీ వేసుకున్నాం. చల్లగా ఉన్నది, చల్లగా గాలి వస్తుంది. వస్తుందా? వస్తుంది వస్తుంది. దాబా దాటే అంత వరకు మెల్లే పోవాలి. కింద ఏమైనా ఉన్నాయి అది తీసుకురా. బకెట్ తీసినా? బకెట్ కట్టేసిన, చెప్పులు వేసుకున్నాము, ఇంకా వాటర్ డబ్బు పెట్టిన, సరుకులు అన్ని తీసేసాడుగా. రోడ్డుకి అంతవరకు మెల్లే పోవాలి. దాబాలో మొత్తం దుమ్ము ఉంటుంది. ఇది మళ్ళీ పడుతుంది కాబట్టి మనతో పాటు బాబాయ్ బండి కూడా లోడ్ అయింది. అక్కడ ముందైతే ఆపేసుకున్నాడు, మనకు మధ్యలో అయితే కలిసి ఉండు. ఫస్ట్ నుంచి అయితే కలిసి రాలేదు. బాబాయ్ వేరే రూట్ లో వచ్చింది అనుకుంటా. ఇక సేమ్ లోడ్ ఉందని చెప్పి ఇది మన దగ్గరికి ఉన్నట్టుందని బాబాయ్ అయితే గేజ్ చేసి ఇక్కడ ఆపేసిండు. మనం వెళ్ళి అన్లోడింగ్ పాయింట్ కు బాబాయ్ అయితే ఇంత ముందు ఎప్పుడు వెళ్ళేదంట, అందుకోసం కలిసి వెళ్దామని చెప్పిండు. ఇక మనతో పాటే వచ్చేస్తాడు. ఒరిస్సాలో చాలా వరకు రోడ్స్ అయితే ఈ మధ్యనే వేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మొత్తం కూడా రోడ్ వర్క్లు జరుగుతుంటాయి కదా, అందుకోసం ఇట్లా మట్టి మట్టి గుంతలు గుంతలు ఉంటది. ఇట్లాంటి రోడ్లలో మనం జర్నీ చేస్తూ ఉంటే ముందరగంటే అలిసిపోతాము. మనం నైట్ 300 కిలోమీటర్ తోలే కెపాసిటీ ఉంటే మనకి ఇట్లాంటి రోడ్లో ఒక 60-70 కిలోమీటర్లు కూడా తోలలేము మనం. ఒరిస్సాలో చికెన్ మటన్ అనేది ఇలా రోడ్డు పక్కలో ఊరు దాటిన తర్వాత అయితే ఇట్లా మనకు చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి. మన ఏరియాలో మార్కెట్ సపరేట్ ఉంటుంది కదా, అక్కడికి అయితే తీసుకోవాలి. ఇక్కడ అట్లా కాదు. మటన్ కర్రీ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మటన్ కర్రీ, ఎల్లం ఎల్లుల్లి పేస్ట్, మామూలుగా డబ్బా ఉంది, ఇదంతా మంచిగా ఉండదు అని చెప్పి అయితే తీసేసాము. వాటిని దంచుకోవాలి. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. సేమ్ టీ ఫస్ట్ ఏం చేయాలి, ఉల్లిపాయలు కోసుకోవాలి. మనం అన్లోడింగ్ పాయింట్ ఇంకా 100 కిలోమీటర్లు ఉన్నది. ఇక్కడ ప్లేస్ చాలా పెద్దగా ఉంటే రోడ్ పక్కన ఆపేసి వంట చేస్తున్నాం. టైము 2 అవుతుంది. ఈ రోజు పండుగ కాబట్టి ఇట్లా అన్లోడింగ్ చేయరు, రేపు చేస్తారు కాబట్టి అందుకోసం మెల్లమెల్లగా అయితే పోతున్నాం జర్నీ. మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమారా? నాకు ఏది ఇష్టం ఉంటుంది? ఆకుకూర గంట టైం బట్టి అది తింటావా? కాకపోతే చికెన్ మటన్ తక్కువ తింటా. మిగతా కూరగాయలు కాకపోతే చికెన్ మటన్ తక్కువ కూరలు తింటారు. కూరగాయలు వండిన తర్వాత గ్లాస్ ఉండే కదా మొన్న, మనం తీసుకొచ్చింది లేదా? అది వేసుకోవే రోరో.
ఫ్రెండ్స్ చూడండి ట్రైలర్ మొత్తం కూడా ఎట్లా అయినాయి, అన్ని లైలాన్ ట్రక్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి లోడింగ్ అయితే రావాలి, ఇక్కడ నుంచి ఎక్కడికైతే అనేది తెలియదు. చూడారే అదే చూడు లోడింగ్ అక్కడనే పోవాలి. ఇదేమో ఇక్కడ ఎక్కడ పోతామంటే భువనేశ్వర్ పోతాం. ఇప్పుడు మనం ఢిల్లీ పోతున్నాం తెలుసా, తెలియదా? గోయింగ్ టు ఢిల్లీ. ఆ తర్వాత ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్. తెలుసుకోరా తెలియకపోతే, బండి ఎటు పోతున్నాను అడిగితే నేను చెప్తా కదరా, నేను చెప్తా కదా అడిగితే సిగ్గుపడుతున్నాం. ఇది ఒడిశా రా, ఇప్పుడు ఢిల్లీ పోతున్నాం. నీకు భయపడతావన్నాడు అయిపోయినా కానీ ఢిల్లీ రా మనం పోయేది. ఏవో లాగు అని భయపడతావన్నాడు అయిపోయినా. మన జర్నీ అనేది ఇది మూడవ రోజు. మనం ఒరిసా నుంచి ఇక్కడికి అన్లోడింగ్ రావడానికి ఒక నాలుగు రోజులు అయితే టైం పడుతుంది. మనం అదే డబల్ డ్రైవర్ ఉంటే ఒక మూడు రోజులు ఒక్క రోజు ముందే అయితే రావచ్చు. నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నాలుగు రోజులు పడుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి మా బండ్లు అయితే ఇక్కడ ఆపేశారు. ఇక కార్లు బైక్లు అవన్నీ కూడా వేరే రూట్ లో డైవర్షన్ చేస్తా ఉన్నారు. వెనకాల మొత్తం కూడా నవరాత్రులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు, అందుకోసమే ఊరు బయట నుంచి ఇది అంగులు ఇక్కడ నుంచి వేరే రూట్ లో పంపిస్తారు. ఇలా మెయిన్ మెయిన్ ఊర్లలో ఏమన్నా పండుగల సీజన్ లో ఇట్లా జనాలు వచ్చి ట్రాఫిక్ జామ్ అయితే అట్లాంటి టైంలో అయితే లారీలు మొత్తం కూడా వేరే రూట్ మళ్ళిస్తారు. కంపెనీ దగ్గరికి నిన్న నైట్ అయితే వచ్చేసినాం 7:30. ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది, ఇక్కడనే పడేసుకున్నాం. నైట్ అయితే ఎంట్రీ చేసినాం కానీ లోపలికి అయితే తీసుకోలేదు. ఇక్కడ ముందు కంపెనీ ఉన్నది, ఇక్కడ ముందు పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక్కడ ఆపుకున్నాం. ఇప్పుడు వంట చేసుకుని రెడీగా ఉండాలి, 10 గంటలకు అయితే లోపల తీసుకుంటాము. వాటర్ కొద్ది దూరంలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి గిన్నెలు వేసుకొని వాటర్ తెచ్చుకొని ఇక్కడ వంట చేసుకొని తొందర అంటే వెళ్ళాలి. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత వండుకోవడానికి టైమే ఉండదు అసలు. వాళ్ళన్నీ కూడా ఒక్కొక్క వండి అయితే లోపల తీసుకుంటా ఉన్నారు. మన పేపర్లు అయితే ఇంకా రాలేదంట, వాళ్ళే పిలుస్తా అని చెప్పారు. అక్కడ కంపెనీ అయితే ఉన్నది, చూసారు కదా ఎంత పెద్ద గేట్, అది చాలా పెద్ద ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ టీఎంటీ అన్నీ కూడా తయారైతే మనకు లోడింగ్ కూడా ఇక్కడ నుంచి అవుతూ ఉంటుంది అన్నట్టు. అరే సబ్బు ఏడుందిరా, బండ్లు చూసారు కదా చాలా ఉన్నాయి. మస్తు వల్ల వస్తాయి లోడింగ్కి వచ్చేటివి, ఇంకా బయట నుంచి మెటీరియల్ తీసుకొస్తాయి కదా అవి కూడా ఇక్కడనే అన్లోడింగ్ అవుతాయి అన్నట్టు. కొన్ని పెద్ద పెద్ద ట్రక్లు ట్రైలర్లు కూడా వచ్చేసినాయి, చూసారు కదా. ఇక్కడ కంపెనీ దగ్గర మొత్తం కూడా ఇట్లాంటి చిన్న చిన్న దుకాణాలు అయితే ఉంటాయి. ఇలా కూరగాయలు, మనకు కావాల్సిన మటన్ చికెన్, చాయ్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మన లోడింగ్ కోసం కానీ అన్లోడింగ్ కోసం కానీ కంపెనీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కంపెనీలలో క్యాంటీన్లు అనేవి చాలా తక్కువ వరకు అయితే ఉంటాయి. మనం వాటిపైన నమ్మకం పెట్టుకోకుండా మనం ముందే సరుకులన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ ఆ కంపెనీలు ఏమైనా అన్లోడింగ్ కాకపోయినా, మూడు రోజులు అయిపోయినా కానీ మన బండిలో సరుకులు ఉంటే మనం అన్నం వండుకొని తిని నిమ్మలంగా అయితే ఉండొచ్చు. లేకపోతే ఇంకా వాళ్ళు అన్లోడ్ చేయకపోతే మనం 2-3 రోజులు ఆ క్యాంటీన్ లేకపోతే ఇంకా వేరే ఊరికి వెళ్ళాలి. మళ్ళీ బండి వదిలేసి అవసరం అయితే 10 కిలోమీటర్ రావాలి. కంపెనీలు అసలు ఎవరు పట్టించుకోరు కాబట్టి ముందు జాగ్రత్త అయితే ఉండాలి. ఇవన్నీ కూడా సరుకులు తెచ్చేసుకున్నాం. ఇప్పుడు గిన్నెలు అన్ని కూడా కడిగేసుకుని మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీ లోపల తీసుకోకముందుకి అన్నం అయితే వండుకోవాలని చూస్తూ ఉన్నాము. వంట స్టార్ట్ చేసినాము, అన్నం పెట్టేసిన తర్వాత సిగరెట్ అన్న అయితే వచ్చిండు. లోపల తీసుకోవాలంట బండిని. ఇప్పుడు లోపల తీసుకోవడానికి పేపర్లు అన్ని తీసుకొని ఇక్కడికి అయితే వచ్చిండు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లనే ఉంటుంది, పేపర్లు వచ్చినప్పుడు మధ్యలో ఇంకా ఆపేయాలి వంట ప్రాసెస్ అంతా కూడా. ఒక్కోసారి ఇట్లా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కంపెనీ లోపలికి వెళ్ళినాక స్టార్ట్ చేయాలి, ఏమైతే చూడాలి. అక్కడ గేట్ పాస్ ఇచ్చారు, లోపలికి అయితే తీసుకోమని చెప్పారు. ఇక్కడ ఎక్కడ పోవాలో ఏమో ఎక్కడ కంటుపెట్టాలో తెలియదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే చూపిస్తూ ఉంటారు. పొద్దున పొద్దునే తీసుకుంటారు కానీ అన్లోడింగ్ ఎప్పుడు చేస్తారో తెలియదు. మరి ఇంకా బ్యాగ్ ఎమ్రా గిన్నెలు గిట్లే పెట్టినా ఎమ్రా మధ్యలో ఆగిపోయినరా నీ వంట. ఈ రోజు నీకు వంట నేర్పుతుంది అనుకుంటే లోపల పోయినా ఎక్కడెక్కడ వాళ్ళు ఏమరా చాలా పెద్ద ఉంటుంది ఈ కంపెనీ. రెండు నెలల కింద వచ్చిన కంపెనీ లోపలికి వచ్చి 2వ రోజు 3:30 అయితే అవుతుంది టైము. ఇంకా ఇప్పటివరకు అయితే అల్రెడీ స్టార్ట్ కాలేదు. అన్నం అయితే ఉంది కాబట్టి మర్చిపోయింది. ఈ అన్నము కూర లేకపోతే ఈ కంపెనీలో క్యాంటీన్ ఏ ఉంటుందో తెలియదు. మనం అన్నీ ఎత్తుకోవాలన్నట్టు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అన్నం అయితే సరిగా ఉండదు, కర్రీస్ మనకు నచ్చదు కాబట్టి తినలేము. వెనకాల కూడా ఒక బండి ఉన్నది, అన్న ఇద్దరం అయితే రోడ్డు పైన ఆపేసుకున్నాం. వాళ్ళు ఫోన్ చేస్తే వస్తామంటున్నారు కానీ ఎప్పుడు వస్తామని అయితే క్లియర్గా చెప్పట్లేదు. ఇంకా వాళ్ళకి నచ్చినప్పుడే చేస్తారు. మనం ఎన్ని ఫోన్లు చేసినా ఏం చేసినా వాళ్ళు అయితే పట్టించుకోరు. అట్లుంటుంది పెద్ద పెద్ద కంపెనీలకు వస్తే. చిన్న కంపెనీలోనే బెస్ట్, తొందరగా వెళ్ళగానే ఒకరిద్దరు సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టుకుంటే అంత తొందరగా అన్లోడింగ్ చేయించి బయటకు అయితే పంపిస్తారు. ఈ పెద్ద కంపెనీలోకి వస్తే వీళ్ళ పైన ఇంకా పైన అందరూ ఉంటారు, ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టుకుంటారు అంత ఘోరంగా ఉంటుంది. ఏమైనా బాబు ఇంకా అన్లోడింగ్ చేయలేదా? అన్లోడింగ్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? 2వ రోజు 3 రోజు బాగుందంట చేస్తారు. వాళ్ళకి వచ్చినప్పుడు చేస్తారు, నన్ను వచ్చినప్పుడు చేస్తారు. అలాగే వెయిట్ చేయాలంతే. వచ్చే టైం పాస్ అయ్యండి. ఏంది సిగ్నల్నే వస్తుంది ఇక్కడ, వచ్చినంతనే వాడుకోవాలి. వెయిట్ చేయడమే మన పని. వీడియో అయినాక పోతారా? యాస్ ఓకే, అందుకేనా కదా వీడియోలు అప్లోడ్ చేయడానికి కూడా నెట్ లేదు కదా. అది అలా మొత్తం ఆడియో ఉంది, పెడితే 4 గంటలు పడుతుంది వీడియో. యూట్యూబ్లో అప్లోడ్ పెడితే అట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ ఒక
ప్రజెంట్ వచ్చేసి కంపెనీలోనే ఉన్నాం, మూడు రోజులు అవుతుంది అన్లోడింగ్ అవ్వక. నేను బాబాయ్ అయితే వచ్చినాం, రెండు బళ్ళు ఒకే దగ్గర లోడ్ అయిపోయినాయి. కాకపోతే ఒకరోజు అటు ఇటుగా మధ్యలో అయితే కలుసుకున్నాము. బాబాయ్ చెప్తాడు ఫ్యూచర్, ఇంతకుముందు పాతకాలంలో డ్రైవర్ యొక్క వాల్యూ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, బాబాయ్ గారు ఎప్పుడు డ్రైవర్గా జర్నీ అని స్టార్ట్ చేశారు, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం బాబాయ్ గారిని. బాబాయ్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. అబ్బాయి మీరు ఏ సంవత్సరాల్లో డ్రైవర్గా అసలు లారీకి ఎక్కడం జరిగింది? నేను 1987 లాస్ట్లో డ్రైవర్ అయ్యానండి. అప్పుడంటే చేప ఆరు టైర్ల బళ్ళు, అప్పుడు చేపలు తోలకం, తిరిగేవాళ్ళం, కైకులూరు, ఆకువీడు, భీమవరం, గుండెవల్ల చుట్టుపక్కల ఏరియా మొత్తం తిరిగేవాళ్ళం. అవాళ ఒక డ్రైవర్ అంటే ఆల్వీ ఉండేది. లోడింగ్కి వెళ్ళామంటే చక్కగా వాళ్ళు మమ్మల్ని పొద్దున్నే తీసుకెళ్లేవాళ్ళు, శుభ్రంగా టిఫిన్ పెట్టించేవాళ్ళు. మళ్ళీ భోజనం టయానికి చక్కగా ఇంత 7 గిన్నెలు క్యారేజ్ తెచ్చి చక్కగా రాజులు కానీ ఎవరన్నా కానీ రైతులు అనేవాళ్ళు. ఫుడ్ కూడా ఇచ్చేవాళ్ళ? ఫుడ్ కూడా చక్కగా ఒకరో దాంట్లో చేపలు ఫ్రై, దాంట్లో చేపల పులుసు, దాంట్లో మటన్, చికెన్, అవన్నీ తీసుకొచ్చి గడ్డ పెరుగు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఒక యాల్వీ అనేది డ్రైవర్కి, యాల్వీ డ్రైవర్ ఏంటి క్లీనర్ ఏంటి ఇద్దరికి అంత యాల్వీ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ బయలుదేరేటప్పుడు లోడ్ అయి బయలుదేరేటప్పుడు ఆ రైతు వాళ్ళ భార్య గారు ఎదురొచ్చి చక్కగా బండికి దిష్టి తీసి చక్కగా 100 రూపాయలు డ్రైవర్ చేతిలో పెట్టి తొందరగా మా మార్కెట్కి వెళ్ళిపోవాలి, మంచి రేటు పలకాలని ఆళ్ళు మొక్కుకునేవాళ్ళు. మేము కూడా అలాగే వెళ్ళేవాళ్ళం. అవాళ ఒక యాలివి అనేది ఉండేది. ఇవాళ ఏముంది యాలివి, ఇవాళ ఏమి లేదు. డ్రైవర్ అంటే మంచిలో అడిగితేనే ఏం లేవు, పక్క మన స్టేజ్లోకి వచ్చి కొంతమందిలో అయితే ఆ భావన ఇంకా ఉన్నది. ఆ భావన ఇంకా ఉంది. అబ్బాయి ఇంతకుముందు శాలరీస్ ఎట్లా ఉండే అసలు మన డ్రైవర్ అన్నకి? మేము అంతకుముందు ఫస్ట్ డ్రైవర్ అయినప్పుడు చేసినప్పుడు నెలకు 200 జీతం నేషనల్ డ్రైవర్గా. క్లీనర్ గారికి అంతా కలకత్తా వెళ్తే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 100 రూపాయలు ప్లస్ ఒక 100 రూపాయలు జీతం. మీకు మంత్లీ అంటే ఒక నెల చొప్పున మొత్తం ఎంత? 30 రోజులు చేయిస్తేనే 200 జీతం ఇచ్చేవాళ్ళు. మాకు ట్రిప్ వెళ్ళి వస్తే ఒక 400-500 మిగిలే, కలకత్తాలో వస్తే 400-500 మిగిలిన 4000తో సమానం అయ్యి. అప్పుడు అప్పట్లో డీజిల్ రేట్ ఎంత ఉండే? అప్పుడులో డీజిల్ రేట్ ఎంత అండి? నేను 2.5కే నేను ఫీల్డ్లోకి వెళ్ళాను. నేను లీటర్ 2.5 అంటే ఇవాళ అంతా లెక్క అండి. వాళ్ళతో 100 రూపాయలు అయింది, 100 రూపాయలు దానికి దీనికి ఏమో సంబంధం ఉంది అసలు? వందన ఉంది అసలు? అది లేదు. కిరాయాలు ఏమైనా పెరిగినాయా? కిరాయాలు కూడా ఏమి పెరగల. బాబాయ్ మీరు ఎక్కువ ఏ రూట్లో తిరిగేవాళ్ళు? నేను ఎక్కువ అగర్తలా తిరిగానండి. బాగా ఏం లోడ్ వేసుకెళ్ళా? అంతా చేపల లోడింగ్. చేపల లోడింగ్? ఇప్పుడు ట్రైలర్ నడుపుతున్నారు కదా, ట్రైలర్కి ఎప్పుడు వచ్చారు? ట్రైలర్కి వచ్చి నేను 2001 వచ్చా. ట్రైలర్ బాగుందా? బాడీ వెహికల్ బాగోలేదు. బాగుందా అంటే మేము బాడీ బళ్ళకి తిరగలేక మాగాళ్ళు అరిగిపోయి ఆ ఘాటి సెక్షన్ లో. అవునవును, ఘాట్ రోడ్లు ఎక్కువ ఉంటాయి. ఘాటి రోడ్లు కదా, ఘాటి దాటిని కానీ మొత్తం ఘాటి అయ్యి 330 కిలోమీటర్లు ఘాటి. మళ్ళీ అక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్లు మామూలుగా ప్లెయిన్ రోడ్డు ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి 60 కిలోమీటర్లు బాగా ఘాటి. అవును, మరి అక్కడికి వెళ్ళాలి, దించాలి. మళ్ళీ ఆ కొండలు జారిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. 4-5 రోజులు 2-5 నెలలు ఆగిపోయిన రోజులు కూడా ఉండేవి ఆ ఘాటీలో. మరి అట్టాగే తినో తినక అట్టాగే ఉండేవాళ్ళం. అప్పుడు రోజులు వేరు, ఏదైనా అప్పుడు కొద్ది పట్టించుకునేవాళ్ళు అనేది ఉండేది. అప్పుడు ఆర్టీఓల ప్రాబ్లం కానీ పోలీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే? ఆర్టీఓల ప్రాబ్లమ్స్ ఉండేది కాదు, ఎవరి వాళ్ళకి ఇచ్చేసేసి వెళ్ళిపోవటమే. మళ్ళీ పోలీసు వాళ్ళు అంటే అక్కడ అస్సాంలో కానీ ఇటు బెంగాల్లో కానీ ఏదో అడపతడప పోలీసు వాళ్ళు దగ్గర. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, ఇప్పుడు రవాణా వ్యవస్థ, పోలీసు వాళ్ళైనా ఆర్టీఓలైనా కానీ ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది, అప్పుడే బాగుంది. ఇప్పుడు? ఇప్పుడు అసలు బాగాలా? ఇప్పుడు ఎవరు ఇయకపోవడం పోగా మళ్ళీ మనకు పైనుంచి అది ఇంకా మనం చెప్పకూడదు అవన్నీ కానీ. అట్లా ఇంకా ఆర్టీఓల గురించి వాళ్ళ గురించి ఇంకా మనం ఏం మాట్లాడతాం? ఇంకా మనకు అవసరం లేదు, అవసరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. అది ఇవాళ అంతా అంటే అవినీతి పెరిగిపోయింది మొత్తం. అవినీతిలో నడుస్తుంది ప్రభుత్వం అంతా. అంతే అంతే. ఇంకా మనం ఏంటంటే కృష్ణారామ అనుకుంటా ఏదో వచ్చింది చేసుకోవటం, మిగిలితే పట్టుకెళ్తాం, లేదంటే డ్యూటీలో ఉండే. మీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు. ఇప్పటికీ మళ్ళీ డ్యూటీ చేస్తా ఉన్నారు? చేయాలంటే తప్పదు, మరి చేయాలంటే తప్పదు. మరి భార్య పిల్లల్ని పోషించుకుంటా, మరి వాళ్ళకి పెళ్లి. లారీలు కొన్నారా? నేను 2 లారీలు కొన్నా. పరిస్థితి బాగా డీజిల్ రేట్లు పెరిగిపోయి అమ్మడమ్మడే కిరాయిలు తక్కువ అయిపోయి ఏంటి కట్టలేని పరిస్థితి వచ్చి లారీలు అమ్మేసుకుని వాళ్ళ కట్టిని ప్రశాంతంగా డ్యూటీ చేసుకుంటున్నాం. మళ్ళీ లారీలు తిప్పేదారు కంటే డ్రైవర్ గానే బెస్ట్. బతకాలంటే ఈ టైర్లు ఇవ్వాలి, లేకపోతే ఆ కట్టల పని చేయాలి, లేకపోతే ఆ లారీ పని చేయాలి, ఇంజనీర్లు మార్చాలి, అవి మార్చాలి, ఈ మార్చాలి,
ఇవన్నీ తేవాలంటే బలో ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి అంత 53,000 అంత అయింది ఇన్సూరెన్స్ బండికి 100,000 ఆ మరి ట్రాలీకి వచ్చి 100,000 అయింది బాడీ బెల్ట్ వచ్చి 53,000 అంత కట్టాలి మరి ఇవన్నీ లెక్కేసుకుంటే నేషనల్ టాక్సీ మరి క్వార్టర్ టాక్సీ ఇవన్నీ కట్టాలంటే ఆ నుంచి తీసుకొచ్చి కడతాడు ఓనర్ని వాడు ఇంటికాడ పెళ్ళం పుస్తకాలు తాకట్లు పెట్టి ఏదో లాయర్లు కొని ఏదో బతుకుదామని చెప్పి వస్తే ఇవాళ ఆ పొజిషన్ కూడా లేకుండా పోయే వడ్డీల మీద వడ్డీలు ఫైనాన్స్ వాళ్ళ కానీ ఫైనాన్స్ వాళ్ళని బాగు చేయడం తప్ప ఏమీ లేదు ఇప్పుడు దొంగల భయం అని అక్కడిక్కడ మన వాళ్ళు అంటూ ఉంటారు కదా ఒకప్పుడు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఒకప్పుడు ఉంది దొంగల భయం వాళ్ళైతే కొద్దిగా దొంగల భయం అంటే వాళ్ళ కొద్ది తక్కువగానే ఉంది కానీ ఒకప్పుడు మట్టి దొంగల భయం ఎక్కువే ఆ కాలంలో మీకు ఫోన్లు ఉండేవా ఎట్లా మాకు ఫోన్లు ఏమి లేవు ఎక్కడైనా ఎస్టీడీ బూత్ ఉంటే ఆ ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి ఆ ఫోన్ చేయడమే ఇంకా లెటర్లు ఏమన్నా యూజ్ చేసే వాళ్ళ ఈ లెటర్లు లేవు ఏమి లేవు ఇంకా అది ఏమి ఉండవు మళ్ళీ ఎట్లా ఓనర్ గారికైనా మీరు ఇన్ఫర్మేషన్ ఓనర్కి ఇబ్బంది వచ్చిందంటే ఎక్కడ ఎస్టీడీ పోతుందా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైనా ఎక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్ చేయడమే ఫోన్ చేస్తే ఎస్టీడీ బూత్లో కూడా లైన్లో ఉండాలి మళ్ళీ ఎంతమంది ఉంటారు అవునవును మీకు కలకత్తా పోయి త్రిపుర అట్లా పోయి రావాలంటే ఎన్ని రోజులు పట్టేది మాకు అప్పుడంతా 4 రోజులకి వచ్చేవాళ్ళు అంతే అప్పండవును అప్పండవును రోడ్లు బాగాలేకపోయింది కదా అప్పుడు అప్పుడు రోడ్లు బాగా పోయినా ఇంత ట్రాఫిక్ లేదు కదా అవునవును అప్పుడు ట్రాఫిక్ లేదు ఎప్పుడో కిలోమీటర్ ఒక బండి కనపడేది అప్పుడు మీరు ఫుడ్ ఫుడ్ వాటర్లో తింటమే టైం టు టైం ఎక్కడ వాటర్లు ఉందో ఆ వాటర్లు కూడా తినేయడం బాగా వెళ్ళిపోవడం అందుకని ఇవ్వాలంటే వంటకాలు వచ్చినాయి ఎందుకంటే మిగిలేదు ఆ బడ్జెట్ లేదు కాబట్టి అవునవును ఇవాళ మనం వంట చేసుకుని లారీలో తినాలి ఏదో బాగుండా బాగోపోయినా తప్పదు అంతే బాబాయ్ ఇప్పుడైతే టాటా అశోక్ లేలాండు నాకు తెలిసినంత వరకు చూస్తా ఉన్నాం భారత్ బెంజీలు ఇట్లా అని చెప్పి అప్పుడు ఏ ట్రక్లు ఉండేది ఏ కంపెనీ ట్రక్ అప్పుడు బెంజీ ఉందండి అప్పుడు బెంజీ ఫస్ట్ లో బెంజీ ఉంది అదే కుక్కపోతి టైప్ లో ఎవర బాయినెట్ ఉండేది పుష్ప క్యాబిన్ ఉండేది దాని అది బెంజీ తర్వాత రాకెట్లు ఉండేవి రాకెట్లు కీడార్జీలు ఉండేవి 350 లేలండ్లు అప్పుడు టాటాలు ఉండే టాటా తర్వాత వచ్చింది 350 లేలండ్లు టాటా అంటే అప్పుడు ఫుల్ ఫార్వర్డ్ క్యాబిన్ అంటే మొత్తం పెద్ద క్యాబిన్ కట్టి టాటాలు అప్పుడే దిగినాయి టెన్ టైర్ యాడ్ నుంచి వచ్చింది అప్పుడు అంతా 6 టైర్లే ఇప్పుడు ఇప్పుడు 18 టైర్లు అంట 22 టైర్లు అంట 26 టైర్లు అంట ఇండియా వైజ్ గా చూసుకుంటే మనకు ఏ స్టేట్ సేఫ్టీ అంటారు సేఫ్టీ అంటే నాకు తెలిసి కేరళ ఒకటి చక్కని సేఫ్టీ అండి ఎందుకంటే పోలీసు వాళ్ళు మనం దారి తప్పి వెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు మట్టుకు అరే బాబు అటు కాదు ఇటు వెళ్ళరా బాబు అని చెప్తారు మంచి పోలీసు కేరళ పోలీసు తర్వాత ఇంకో స్టేట్ అంటే త్రిపుర ఒకటి త్రిపురలో కూడా అట్టగా చెప్తారు ఒకవేళ మనం రాంగ్ రూట్ లో వెళ్ళి గబుకు నోయింటర్లో దొరబడినా గబుకు అరే బాబు వెళ్ళబాక రాట్ వెళ్ళబాక ఈ రోడ్ లాంటి అని చెప్తారు ఇంకా అంతేకాని ఇంకా వేరే స్టేట్ లో అక్కడ ఎప్పుడు లారీ కనపడుతుందా దగ్గర దగ్గర అంత గుంజుదామనే ఆలోచన తప్ప ఇంకేం లేదు ఇంకా రోడ్లు పరంగా చూసుకుంటే ఏ స్టేట్ రోడ్ల పరంగా చూడాలి అంటే ఇంకా అంతా ఒకలాగానే కనపడుతుంది అక్కడక్కడ ఎక్కువ ఘాట్ రోడ్లు ఏ స్టేట్లో ఉంటాయి బాబాయ్ గారు ఘాట్ రోడ్ అంటే అస్సాం రోడ్ అంటే ఇంకా మొత్తం ఘాటియే కదా త్రిపుర అస్సాం 500 కిలోమీటర్లు ఏకంగా ఘాటి అనేవి ఫ్రెండ్స్ చూసారు కదా అన్లోడింగ్ అనేది ఉదయం నుంచి మనం ఎంత వెయిట్ చేసినా కూడా చేయలేదు ఇప్పుడైతే అన్న వాళ్ళు స్టార్ట్ చేసారు ఒకేసారి మొత్తం మెటీరియల్ 19 టన్నులు ఉంది అంతా కూడా లేపేశారంట చాలా గ్రేట్ నేను ఎప్పుడు కూడా చూడలేదు ఒకేసారి ఇట్లా లేపడం అనేది చాలా ఫాస్ట్ ఒక 10 నిమిషాలు కూడా టైం పట్టదు అది లేపిన తర్వాత ఇప్పుడు బండి అయితే ముందుకు తీస్తా ఉన్నాను ఆల్రెడీ స్టార్ట్ చేస్తా ఉన్నాను ఒక పీస్ అనేది దించాలంటే మనకు 2.5-3 గంటలు అయితే టైం పడుతుంది చాలా టైం వేస్ట్ కూడా అవుతుంది ఈ దాంతో టైం వేస్ట్ లేకుండా ఒక 15 నిమిషాల్లో కథం అయిపోతా ఉన్నది చూడండి లొల్లి లొల్లి ఎట్లా అవుతా ఉన్నదో ముందుకైతే వెళ్తా ఉన్నాను మొత్తం లేపి వాళ్ళు అక్కడైతే పట్టేసుకున్నారు ముందుకైతే తీసుకెళ్తా ఉన్నాను చూసారు కదా ఇంత సింపుల్ అయిపోయింది అన్లోడింగ్ ఇట్లా ఉండాలి అన్లోడింగ్ అంటే వెహికల్ కూడా అన్లోడింగ్ అయితే ఒకేసారి లేపేస్తా ఉన్నారు దీనిపైన వెయిట్ వచ్చేసి 22 టన్నులు అయితే మెటీరియల్ ఉన్నది రెండు క్రేన్లు చాలా తక్కువ టన్నేజ్ కెపాసిటీగా లే పాత అయినప్పటికీ కూడా ఇంత ధైర్యం చేసి లేపుతా ఉన్నారు క్రేన్ ఆపరేటర్లకు మనం సలాం చెప్పాలన్నారు అంత మంచిగా అయితే వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆ ధైర్యం ఓవరోర్కి ధైర్యం లేకపోతే చేయలేరు ఎందుకంటే పల్టీలు కూడా పడిపోతూ ఉంటాయి క్రేన్లు హైడ్రాలు అట్లాంటివి లోడింగ్లో అన్లోడింగ్లో ఇంత ఫాస్ట్ ఉంటే వర్క్ చాలా బాగుంటుంది ఇట్లాంటి వెయిట్లు మనం లేపినప్పుడు బండి దగ్గర అయితే ఉండొద్దు
ఈ రూపులనేవి కూడా తెగిపోతే మీ ఎట్రియల్ మొత్తం కూడా కింద పడిపోవడం కాకుండా మన మీద కూడా వచ్చేస్తాయి. కొంత జాగ్రత్త అయితే ఉండాలి. గేట్ బయటకు అయితే వచ్చేసినాం, రిసీవ్ కూడా ఇచ్చేసారు. బండ్లు అయితే లోపల డిక్లే పెట్టుకున్నాం. అది ఇంకా కొరియర్ ఆఫీస్ ఎక్కడ పడితే అక్కడ అయితే మనం కొరియర్ చేసేసేయాలి. ముందు గేట్ దగ్గర అయితే ఫుల్ బండ్లు జామ్ అయిపోయినాయి. ఎంరా చిత్తుబై, ఎలా అనిపించింది రా ట్రిప్? బాగుందారా? ఎట్లా బాగుందంటే ఎట్లా? హౌస్ దిస్ ట్రిప్? ఇంగ్లీష్ వస్తుందా? హౌ ఇస్ దిస్ ట్రిప్? హౌ ఇస్ దిస్ జర్నీ? నైస్ నైస్, వెరీ నైస్ అనాలే. ఇక్కడ చూడు, గుడిసెలు వేస్తారా? రోడ్డే లేదంటే ఆడ గుడిసెలు వేసి దుకాణాలు పెట్టాలంట. ఫ్రెండ్స్, మనం లోడింగ్కి అయితే వచ్చేసినాం. జిందాల్ కంపెనీ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ బంకో దగ్గర పార్కింగ్ అంటే ఇక్కడ అయితే ఆపేసుకున్నాం. ఇక్కడ లోపల అయితే చాలా బండ్లు ఉన్నాయి. మీరు బయట చూస్తే షాక్ అయితే పార్కింగ్లో బండ్లు ఒక్కొక్కరు పెట్టారు. వేరే స్టేట్లో జర్నీ చేసేటప్పుడు నైట్ టైంలో బాగా నిద్ర వచ్చినప్పుడు ఇలా బంక్ దగ్గర పార్కింగ్ ఉంటే, లేకపోతే దాబా హోటల్ దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే ఆపేసుకుని ఇట్లా పడుకుంటాం కదా. ఒక్కోసారి ఏమైతుందంటే నైట్ టైంలో బాగా నిద్రలో వచ్చి డ్రైవర్లు అందరూ కూడా ఒకే పార్కింగ్లో బండ్లు మొత్తం కూడా పెట్టడం వల్ల ఇట్లా జామ్ అయిపోతూ ఉంటాయి. మేము తొందరగా అంటే లోడింగ్ కోసం వెళ్ళాలి. బండి తీద్దామంటే వెనకాల నుంచి ముందు నుంచి అయితే దారి మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ఆ డ్రైవర్లు అయితే పడుకున్నారు, వాళ్ళు లేవట్లేదు కూడా. ఫ్రెండ్స్, ఇదే వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.